नमस्ते वेलकम टू एवं टीवी न्यूज़ ना पेर लक्ष्मी नागे का डिटेल्स चूस्ते चेवेल एंपी डॉक्टर गड्डम रंजित रेड्डी विकाराबाद जिला बीआरएस पार्टी अध्यक्षुलु एमएलए डॉक्टर मेतुकु आनंद परिया एमएलए कोप्पुल महेश रेड्डी पालमूरु रंगारेड्डी एत्तिपोतुल प्राजेक्ट वट्टेम उदंडपूर् कलिमेरा रिजर्वायर विकाराबाद परिगी प्रजा प्रतिनिधुलु पार्टी नायकुलतो कलिसि संदर्शिंचारु परिगी एमएलए कोप्पुल महेश रेड्डी मात्लाडुतू కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఇంటికి త్రాగునీరు ఎలా అయితే అందిస్తున్నామో అదేవిధంగా సాగునీరు కూడా అందిస్తామని దానికి నిదర్శనం ఈ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణమని తెలిపారు. అదేవిధంగా ఉదండాపూర్ ప్రాజెక్టు 16 టిఎంసీలని దాదాపు 5000 ఎకరాలకు ఈ ప్రాజెక్టు ఉంటుందన్నారు. ప్రాజెక్టు నుండి నీరు పరిగి నుండి కొడంగల్ తాండూర్ వికారాబాద్ చేవేళ్లకు నీరు పోయే విధంగా ప్రణాళిక రూపొందించామని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పనులు ఆగవని వచ్చే సంవత్సరం ఈ ప్రాజెక్టు నీళ్లతో నిండి ఉంటుందని తెలిపారు. ఈ ప్రాజెక్ట్ నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ పరిగి నియోజకవర్గ ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ప్రారంభమైతే అనుకుంటున్నాం కాబట్టి ఉదండూర్ ప్రాజెక్ట్ అనేది 16 టిఎంసీల ప్రాజెక్టు. దాదాపు 5000 ఎకరాలలో ఈ ప్రాజెక్ట్ ఉంటుంది. మరి ఇది దాదాపు మన వికారాబాద్ జిల్లాకు ఆనుకొనే ఉంటుంది. ఇక్కడికి ఒక 5 కిలోమీటర్లు పడితేనే మనం వికారాబాద్ జిల్లాలో పడతాం. కాబట్టి ఇక్కడ నుంచి ఏదైతే కాల్వలు వస్తాయో మొట్టమొదటిగా మరి వికారాబాద్ జిల్లా నీళ్ళు రావడం పరిగి ప్రాంతం మీదకెళ్ళే కోడంగల్ కానీ వికారాబాద్ కానీ తాండూరు చేవెళ్ళ ఇవన్నీ కూడా నీళ్లు పోయే విధంగా ప్రణాళిక చేసినాం. మరి నిన్న మొన్నటి దాకా కేసులున్న సంగతి మనం అందరం కూడా చూసినాం. మొన్ననే మనం కేసు గెలవడం జరిగింది. పర్మిషన్లు అన్నీ వచ్చినాయి కాబట్టి ఇక్కడ ఇక పనులు ఎక్కడ కూడా ఆగవు. నాకు తెలిసి వచ్చే సంవత్సరం వరకు దాదాపు ఆల్మోస్ట్ ఇక్కడ కూడా నీళ్ళు ఇదంతా కూడా నీళ్ళతోటి నిండిపోయి ఉంటుంది. రాబోయే సంవత్సరంలో మన దగ్గర కూడా కాల్వలకు ఈ 2-3 నెలల్లో మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు పనులు ప్రారంభించడానికి ఒక టెండర్లు కూడా మరి ప్రణాళిక చేసినాం. తప్పకుండా అవి కూడా పనులు ప్రారంభమవుతాయి అనుకుంటున్నాం. కాబట్టి మనం అందరం కూడా మరి ఎవరైతే మనకు రంగారెడ్డి జిల్లాకు నీళ్లు రావని ప్రతిపక్షాలు ఏవైతే చెప్తున్నారో మీరందరూ కూడా ముఖ్య కార్యకర్తలు 2 నియోజకవర్గాల నుంచి వచ్చిన వికారాబాద్ కానీ పరిగి ప్రాంతం నుంచి వచ్చిన వారు అందరూ ఉన్నారు. కాబట్టి మరి చేవెళ్ళ ఎంపీఆర్ ఆధ్వర్యంలో వారి ప్రాంతంలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాలు ఉన్న ప్రజలకు అందరూ కూడా ఈ సందర్శనం తీసుకురావడం జరిగింది. కాబట్టి మనం అందరం కూడా ఈ ప్రాజెక్ట్ నిర్మాణంలో భాగస్వామ్యం కావాలి. చెప్పు వట్టెం పోయినది. మరి ప్రతిపక్షాలు చెప్పే మాటలు అని ఉట్టియేనా? అంతే కదా, వట్టెం చూసి వచ్చినాం కాబట్టి వీళ్ళ అన్ని ఉట్టి మాటలు అనేది మనం బయట చెప్పాలి. అది ఒకటి చెప్పాలా? మనము ఎంత కరువు వచ్చినా గానీ ఇంకా మనం ఏం చూసి వచ్చినాం? కరువేన చూసి వచ్చినాం. ఇంకెక్కడ కరువు పోయి కరువు భయాన్ని భయం చెప్పి కూడా చెప్పాలి. అంతే వాళ్ళు కరివేపాక. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీని అనర్హులుగా బీజేపీ పార్టీ ప్రకటించడం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు లాంటిదని, అందుకు నిరసనగా గాంధీ భవన్లో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరగబోయే దీక్షా కార్యక్రమంలో పాల్గొనడానికి గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి బయలుదేరారు వికారాబాద్ జిల్లాగా పరిగి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు. సత్యాగ్రహ దీక్షలో పాల్గొని ప్రసంగించారు డీసీసీ అధ్యక్షులు టి రామ్మోహన్ రెడ్డి. ఈ కార్యక్రమంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి హనుమంత ముదిరాజు, పరిగి మండల అధ్యక్షులు పరశురామరెడ్డి, కులకచర్ల మండల అధ్యక్షులు ఆంజనేయులు, దోమ మండల అధ్యక్షుడు విజయకుమార్ రెడ్డి, పరిగి నియోజకవర్గ బీసీసీఎల్ అధ్యక్షుడు చిన్న నరసింహులు, మండల వైస్ ప్రెసిడెంట్ ఆనందం, జరుపుల శ్రీనివాస్, శ్రీకాంత్ రెడ్డి, రామకృష్ణారెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎక్కడ కూడా ప్రజలకు అయితే ఇస్తామన్నది ఇవ్వలేని పరిస్థితుల వల్ల ఒక మంచి కుటుంబ నేపథ్యం తన నాయనమ్మ ఇందిరాగాంధీ గారిని ఈ దేశం అఖండంగా ఉండాలని చెప్పి ఆ రోజు తను ప్రయత్నం చేస్తుంటే సిక్కు ఉగ్రవాదం అయినటువంటి బిందు వాళ్ళ నేతృత్వంలో ఉన్నటువంటి సిక్కు సేవల సెక్యూరిటీ గార్డ్స్ తనను హత్య చేయడం జరిగింది. ఆ తర్వాత తమిళ ఇళ్లకు సంబంధించిన ఎల్టీటీ తీవ్రవాదులు ప్రభాకర్ నేతృత్వం లోపల ఆ రోజు మహిళా మానవ బాంబు రూపంలో వచ్చి మన నాయకుడు మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారిని హత్య చేయడం జరిగింది. అలాంటి నేపథ్యం నుంచి వచ్చినటువంటి రాహుల్ గాంధీ గారు నాకు అధికారం వద్దు, నాకు పదవి వద్దు, పేద ప్రజలు బాగుండాలన్న ఉద్దేశంతో తను ప్రధానమంత్రి పదవి తీసుకోకుండా ఈ పోరాటం ప్రజల పక్షాన చేస్తున్న సందర్భం లోపల ఎలాగైనా సరే రాహుల్ గాంధీ గారిని జైలుకు పంపించి తొలిదారిన మరొకసారి అధికారంలోకి రావడానికి ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం మోడీ ప్రభుత్వం చేస్తున్న సందర్భం లోపల మన నాయకుడు మనకి ఇచ్చిన ఆదేశం మల్లికార్జున్ ఖర్గే గారు ఒక దళిత కుటుంబం నుంచి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా అయిన తర్వాత రాహుల్ గాంధీ గారి సందేశాన్ని మనందరినీ కూడా ఇంటింటికి తీసుకెళ్లాలని చెప్పిండు. కాబట్టి మనమంతా కూడా
ఇంటింటికి కాంగ్రెస్ ను తీసుకెళ్లి మన చేసేటువంటి కార్యక్రమాలు చెప్పి వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి మనమంతా కూడా కృషి చేయాలని చెప్పి తెలియజేస్తూ మెదక్ జిల్లా కొల్చేర మండలం పోతనశెట్టిపల్లి గ్రామంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ఎంపీపీ మంజులా కాశీనాథ్ ప్రారంభించారు. ప్రజలకు సౌకర్యంగా ఉండే విధంగా గ్రామాల్లో కంటి వెలుగు శిబిరాలను ఏర్పాటు చేస్తున్నారని, ఉచితంగా కంటి వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటు మందులు అద్దాలు పంపిణీ చేస్తున్న నేపథ్యంలో ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని, ప్రతి ఒక్కరూ కంటి వైద్య పరీక్షలు చేసుకోవాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గడ్డిమీది నాగరాణి, నర్సింహులు, పంచాయతీ సెక్రటరీ అరుంధతి, రైతులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని మన గౌరవ కొల్చేర గారు మనందరి కోసం ప్రారంభించడం జరిగింది. కాబట్టి తను ఇచ్చిన ఈ అవకాశాన్ని మనమందరం సద్వినియోగం చేసుకుంటూ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి కళ్ళు మంచుకుంటేనే ఏదైనా మనం చూడగలుగుతాం, ఈ పని చూడగలుగుతాం. కాబట్టి ఎలాంటి ఇబ్బందులు రాకుండా సమస్యలు ఉండకూడదనే ఉద్దేశంతో మన రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశించిన ఈ కంటి వెలుగు కార్యక్రమం మీ అందరం కలిసి కట్టుగా ఉండి విజయవంతం చేసినందుకు కూడా, అలాగే మనము వారి సేవలను పొందినందుకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇంకా కూడా ఎవరైనా చూపించుకునే వాళ్ళు ఉంటే ఈ కార్యక్రమం ద్వారా ఇంకా అందరూ ఉపయోగించుకొని ఇంకా మంచి మంచి కార్యక్రమాలు కూడా మన రాష్ట్ర ప్రభుత్వం చేపట్టి మన రాష్ట్ర ప్రభుత్వానికి మనందరి తరఫున ఎప్పుడూ ఆశీర్వాదాలు ఇస్తుంటూ గణమస్ ఫౌండేషన్ నారీశక్తి వార్షికోత్సవ సంబరాలు బోరబండ ఐసాక్ అడ్వెంట్ హైస్కూల్లో చాలా ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం మాదినేని కళ్యాణి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మాదినేని కళ్యాణి మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని దివ్యాంగుల కోసం నిర్వహించామని తెలియజేశారు. పిల్లలందరికీ ఆటల పోటీలు నిర్వహించి బహుమతులు అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, అల్లాపూర్ కార్పొరేటర్ సబియా బేగం, చైర్మన్ వాసుదేవ్ రెడ్డి మరియు పిల్లలు, తల్లిదండ్రులు, మహిళలు విచ్చేశారు. అందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఇవాళ ఈ యొక్క మానసిక విశ్లేషణకు సంబంధించి మీరు ఎందుకంటే ఇప్పుడు కొత్తగా ఈ ఏరియాలో ఉండాలనే విషయం నాకు తెలియదు. ఈరోజు గణమాస్ గిఫ్ట్ నీడ్ అండ్ మేక్ ఎ స్మైల్ ఫౌండేషన్ యొక్క యాన్యువల్ డే జరుపుకుంటున్నామండి. నేను మాదినేని కళ్యాణి, ఫౌండర్ ప్రెసిడెంట్ గణమాస్ స్పెషల్ స్కూల్, గణమాస్ నారీశక్తి, రెండు కూడా ఇప్పుడు మేము ప్రోగ్రామ్స్ రన్ చేస్తున్నాము. ఈ ప్రోగ్రామ్కి ముఖ్య అతిథిగా విచ్చేసింది మన కూకట్పల్లి కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే గారు మాధవరం కృష్ణారావు గారు వచ్చారండి. ఆనరబుల్ గెస్ట్గా మన కోఆపరేటర్ గారు సబిహా బేగం గారు వచ్చారు. అండ్ టీవీసీసీ చైర్మన్ వాసుదేవ్ రావు గారు కూడా వచ్చారు. ఇంకా అతిథులుగా వచ్చిన వాళ్ళు మన ఇప్పుడు స్కూల్ ఆవరణ ఇచ్చిన ఐజాక్ స్కూల్ ప్రిన్సిపల్ గారు వచ్చారు. ఇంకా కమిటీ హాల్ రావడానికి ముఖ్య
భూమిక వహించిన మన రామారావు నగర్ ప్రెసిడెంట్ గారు కూడా వచ్చారు. దీంట్లో 45 మెంబర్స్ దివ్యాంగులు పాల్గొన్నారండి. మా పిల్లలు, మా స్కూల్లో చదువుతున్న పిల్లలు ఒక నెల రోజులుగా ప్రాక్టీస్ చేస్తూ మన గెస్ట్లకి వాళ్ళు కూడా అన్నీ చేయగలరు అనేసి డ్యాన్స్ అండ్ సాంగ్స్ పాడారు. అందరూ కూడా చాలా మంచిగా ఇంప్రెస్ అయ్యారు. కూడా ఒక కమిటీ హాల్ కట్టించి ఇవ్వాలి అనేసి చెప్పడం జరిగింది. దానికి చాలా అంత పాజిటివ్గా స్పందించి మాకు ఇక్కడికిక్కడే చెప్పడం చాలా ఆనందంగా అనిపించింది. అండ్ చైర్మన్ గారు, టీవీసీసీ చైర్మన్ గారు కూడా వాళ్ళ కమిటీ తరఫున కూడా మాకు సహాయం అందిస్తాము అనేసి. పిఆర్ఎస్ పార్టీ నిర్వహించిన కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనాల్లో భాగంగా ఈరోజు ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని ఉమ్మిరి గ్రామంలో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనానికి బోర్డ్ శాసనసభ్యులు రాథోడ్ బాపురావు హాజరై గ్రామస్తులు, కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు. డప్పులతో భారీ స్వాగతం పలికారు. పార్టీ కార్యక్రమాలు ఏవి ఉన్నా భారీ ఎత్తున హాజరయ్యి విజయవంతం చేస్తామని కార్యకర్తలు ఉత్సాహం వ్యక్తం చేశారు. సభలో పాల్గొని బోర్డ్ శాసనసభ్యులు రాథోడ్ బాపురావు మాట్లాడుతూ గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి పనులను ప్రజల్లోకి చేర్చాలన్నారు. పార్టీ గురించి మన నాయకులు, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గురించి తప్పుడు ప్రచారం చేస్తున్న ఎవడైనా సరే ప్రచారాలను తిప్పికొట్టాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ తోట వెంకటేష్, బోర్డు అధికార ప్రతినిధి మొట్టే కిరణ్ కుమార్, ఆర్బీఎస్ జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ ఉపాధ్యక్షులు మగ్గిడి ప్రకాష్తో వెల్లమడ శ్రీనివాసరెడ్డి, ఎన్ గంగాధర్తో పాటు తదితరులు పాల్గొన్నారు. మోటి కిరణ్ గారికి, అలాగే రైతు వేదిక సమితి జీవారెడ్డి గారికి, వెంకటేష్ గారికి, శివశ్రీ గారికి ఈరోజు ఆత్మీయ సమ్మేళన. తలమడ మండలంలోని ఉమ్మిరి గ్రామం, మారుమూల ప్రాంతం, ప్రసిద్ధిగాంచిన గ్రామం. తరతరాల నుంచి మేము ఉమ్మిరి గ్రామం గురించి ఇక్కడ చరిత్ర నిలబెట్టిన వ్యక్తిగా, అది ఆ రోజు స్వర్గీయులు పెందుర్ లక్ష్మణ్ గారి యొక్క తండ్రి గారు కూడా ఇక్కడ చాలా మంచి ఈ గ్రామాన్ని కూడా ఆ రోజుల్లో కూడా వారు భక్తిపరంగా అన్ని విషయాల్లో ఈ గ్రామ పేరును నిలబెట్టిన రోజులు మాకు తెలుసు. ఆ తర్వాత గౌరవనీయులు మా అన్నగారు, మేము కలిసి పనిచేసిన వాళ్ళం, అది వారు మాతో లేరంటే నిజంగా చాలా బాధ ఉంది. మరి ఏనాడు కూడా ఈ గ్రామం నుంచి మేము అన్నం తినకుండా పోలేదు, ఛాయ్ తాగకుండా పోలేదు, నీళ్ళు తాగకుండా వెళ్ళలే. నాయకుడు గారు, ప్రతి ఒక్కరు ఐఏఎస్ ఆఫీసర్ గారు, ప్రతి ఒక్కరికి సమాజం మీద, జాతి మీద ప్రేమ ఉండదు. ఎవరివరి లాభం కోసమో ఎవరెవరు వారు ఎవరో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఏదో వ్యాపారులు ప్రత్యేకంగా మన కుటుంబాన్ని కూడా పక్కకు నెట్టేసి మన కుటుంబం అభివృద్ధి చూడకుండా ప్రజల కోసం, జాతి కోసం, సమాజం కోసం చేసే నాయకులు అప్పుడప్పుడు పుడతారు. అటువంటి వారిలో మా ఆదివాసీ సమాజంలో పుట్టిన నాయకుడు పెందుర్ లక్ష్మణ్ గారు నిజశాంతి చేకూరని నా దేవునికి ప్రార్థిస్తూ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మరి చాలామంది బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం, నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, పుజ్జులు, యువకులు, మరి వివిధ గ్రామాల నుంచి వచ్చేసిన మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, వస్తే ఏమవుతుంది అని చాలామంది అప్పుడు మాట్లాడేవారు. తెలంగాణ వస్తే ఎవరికి లాభం అవుతాయా, ఏమైనా మారిపోతాయా, ఏమైనా జరిగిపోతాయా, తూర్పున ఉదయించే సూర్యుడు మరి పశ్చిమన ఉదయిస్తాడా. మేము తెలంగాణ రాష్ట్ర ప్రజల్లో కొట్లాడినాం, 13వ సంవత్సరం ఢిల్లీలో పోయి కొట్లాడినాం, 14వ సంవత్సరం తెలంగాణ వచ్చింది, పట్టాభిషేకం జరిగింది, రామలను పక్కకు నెట్టేసి తెలంగాణ వస్తే తప్ప అభివృద్ధి జరగదు, తెలంగాణ బాగుపడదు, తెలంగాణ అభివృద్ధి చెందాలంటే తెలంగాణ రావాలి అని ఆ రోజు టీఆర్ఎస్ పార్టీని స్థాపించి 14 సంవత్సరాలు కొట్లాడి తెచ్చిన తెలంగాణ రాష్ట్రంలో వారు ముఖ్యమంత్రిగా బాధ్యత తీసుకున్న మరుక్షణం నుంచే. వికారాబాద్ జిల్లా పూడూరు మండలం రాకంచెర గ్రామంలో శ్రీ తిరుమలనాథ స్వామి, శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఆలయ పునర్నిర్మాణ శంకుస్థాపనకు పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి తన చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు. ఆలయ కమిటీ చైర్మన్ నరసింహులు ముదిరాజ్, కార్యనిర్వహణాధికారి టి నరేందర్, పూడూరు జడ్పీటీసీ మేఘమాల, పరిగి ఎమ్మెల్యే అరవింద్రావు, డీసీబీసీ చైర్మన్ శ్యామ్ సుందర్ రెడ్డి,
పరిగిజెట్ పిటిసి హరిప్రియ ప్రవీణ్ రెడ్డి ఎంసీ వైస్ చైర్మన్ వెంకటయ్య భాస్కర్ భక్తులు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు अस्माकं सर्वेषां सह कुटुंबानां सह परिवाराणां क्षेम स्थैर्य वीर्य विजय अभय आयुः आरोग्य ऐश्वर्य अभिवृद्ध्यर्थं धर्म अर्थ काम मोक्ष चतुर्विध फल पुरुष सिद्ध्यर्थम् इह जन्मनि अथवा जन्मांतरे वा राघमचर्ल योगानंद लक्ष्मी नरसिंह स्वामी कृपा कटाक्ष सिद्ध्यर्थम् नूतन देवालय निर्माण अंग शंकुस्थापना भूमिपूजा राहुल गांधी पै रेंडु संवत्सरालु विधिंचिन शिक्षकु निरसनगा पीसीसी अध्यक्षुडु रेवंत रेड्डी आदेशाल मेरकु रंगारेड्डी कांग्रेस जिल्ला कांग्रेस अध्यक्षुडु चल्ला नरसिंहारेड्डी महेश्वर नियोजकवर्गं जिल्ला गोडेर गांधी विग्रहं वद्द सत्याग्रह संकल्प दीक्षनु आयन नेतृत्वंलो निर्वहिंचारु ई संदर्भंगा आयनतो पाटु माजी कांग्रेस शासनसभ्युडु मालरेड्डी रंगारेड्डी एल्बी नगर कांग्रेस इंचार्ज मालरेड्डी रामरेड्डी मेयर पारिजात नरसिंहारेड्डी వేముల నరేందర్ కార్పొరేటర్ బాలరెడ్డి ఇతర కాంగ్రెస్ ప్రముఖులు మహిళా అధ్యక్షులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడుతూ ఈ నెల 24న అధినేత రాహుల్ గాంధీకి శిక్ష పడిన రోజున బ్లాక్ డేగా పరిగణిస్తున్నామని ఇది మోడీ పాలనకు అహంకారానికి నిదర్శనమన్నారు మోడీ పాలనలో ఆయన చెప్పినట్లుగానే జరగాలని హుకుం జారీ చేసినట్టు ఉన్నదని మొత్తం జ్యుడిషియల్ కూడా తాను చెప్పినట్టుగానే వినాలని సందేశం పంపినట్లు ఉందని లేని ఎడల ఎంత వారినైనా జైలుకు పంపించడం జరుగుతుందని చెప్పినట్లు ఉందని చెప్పారు మేము రాహుల్ గాంధీ గురించి ఎన్ని త్యాగాలకైనా అవసరమైతే ప్రాణ త్యాగం చేసి రాహుల్ గాంధీ శిక్ష నుండి తప్పిస్తామని వారు ప్రతిజ్ఞ చేశారు దేశం కోసం గాంధీ వారసులు ఎన్నో త్యాగాలు చేశారని వారిని మరవకూడదని వారి గురించి ఏమి చేసినా తక్కువ అనేవారు లేరని పేర్కొన్నారు మన రాబోయే తరాలకు భావి ప్రధాని రాహుల్ గాంధీ గారి ఏదైతే పార్లమెంట్ లో తన సభ్యత్వాన్ని రద్దు చేయడం జరిగిందో భారతదేశంలో అంతా కూడా నిన్న అన్ని రాష్ట్రాలలో దీక్షలు చేయడం జరిగింది ఇది ప్రజాస్వామ్యానికి గుడ్డలు పెట్టు లాంటిది అదేవిధంగా ప్రతిపక్షాల గొంతు నొక్కడానికి మోదీ గారు అయితే ప్రయత్నం చేస్తారు పార్లమెంట్ నుంచి సస్పెండ్ చేయడం చేసినారు కాబట్టి అదని గారికి 12,770 కోట్ల రూపాయలు ఎస్బీఐ రుణమాఫీ చేసింది అంటే ఈ గరీబులు ఈ దేశంలో ఉన్న గరీబులు ఎక్కడ పోవాలా వాళ్ళకి మీరు ఏం న్యాయం చేస్తున్నారు ఇలా న్యాయ వ్యవస్థ మీద జరుగుతున్నటువంటి దాడి జుడిషియరీ సిస్టమ్ ని ఛాలెంజ్ చేస్తుంది బీజేపీ పార్టీ మేము చెప్పిందే తీర్పు మేము చెప్పినట్టు వింటే జడ్జిలు హైకోర్టులో జడ్జిలు తీర్పులు ఇస్తారు మేము చెప్పినట్టు వింటే ఈ భారత ప్రజాస్వామ్యంలో నిలబడతారు కాంగ్రెస్ పార్టీని గెలిపించండి మేము అధికారంలోకి వస్తామని చెప్పి ఏనాడు ఒక్క రోజు కూడా తన యాత్రలో 4,000 కిలోమీటర్ల యాత్రలో స్వార్థ సంకుచిత భావాలు లేకుండా ఆ దొంగ ఎవరైతే ఖాతాలు ఉన్నారో ఆ దొంగ ట్రాన్స్ఫర్ చేసి మరి ఇక్కడ ఆ 10,000 ఓడగొట్టుకున్నారు ఇక్కడ 1,000 ఓడగొట్టుకున్నారు అంటే ఎవరు ఓడగొట్టుకున్నారు సామాన్య ప్రజలు ఉన్న పైసలు మొత్తం ఓడగొట్టుకున్నారు అదాని అంబానీ వాళ్ళకి దోచిపెట్టడానికి మరి ఈ విధంగా దోచిపెడుతున్నారని చెప్పేసి అడిగినటువంటి రాహుల్ గాంధీ గారిని ఈ రోజు జైల్లో పెట్టడం అనేది అధ్యక్షుడికి న్యాయం జరిగేంత వరకు రాహుల్ గాంధీ గారికి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తాం తల వంచము వాళ్ళ తలలు నరకడానికి సిద్ధంగా ఉంటాం కానీ తల వంచదు కాంగ్రెస్ పార్టీ అనేటువంటి
విషయాన్ని తెలియపరచుకుంటూ ఈరోజు వాళ్ళు చేసిన అవినీతిని బయట పెట్టడానికే మనం ముందు పోతున్నామనేటువంటి మాట కూడా తెలియపరచుకుంటూ రా కేంద్రంలో మోడీ ఆవిరంగా ఉంటే రాష్ట్రంలో చూస్తే మరి ఇక్కడ ఎవరికైనా ఉద్యోగాలు వస్తే నిధులు నీళ్లు నిధులు నియమకాలంటే మరి ఇక్కడ ఉన్నటువంటి ఒక కుటుంబానికి అయితే దాన్ని మళ్ళా వాళ్ళ కుటుంబం నేరేడ్మెట్ డిఫెన్స్ కాలనీలో డిఫెన్స్ హౌసింగ్ సొసైటీ పేరుతో దేశ భద్రత కోసం పనిచేసి దేశం కోసం ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు ఆశ్రయం కల్పించాలనే ఉద్దేశంతో వారి విడోస్ పేరుతో ఇల్లు నిర్మించివ్వడానికి ఈ ప్రాజెక్టు నిర్మిస్తున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి కొప్పుల ఈశ్వర్ పాల్గొని దీనికి శంకుస్థాపన చేశారు. ఐ రిక్వెస్ట్ డిసిఓ గారు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. చీఫ్ గెస్ట్ ఫర్ కమింగ్ అప్ హియర్ ఫర్ లేయింగ్ ది ఫౌండేషన్ స్టోన్ అండ్ మేకింగ్ ఇట్ అ గ్రాండ్ సక్సెస్. థ్యాంక్ యూ పర్సనలీ సార్. ఇస్ అ సక్సెస్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. జేమ్స్ సార్ వన్ సెకండ్ ప్లీజ్. ఈ కాలనీ ఈ సొసైటీ ప్రెసిడెంట్ ఉపేందర్ రెడ్డి గారు, సారథి గారు, అదేవిధంగా డిసిఓ గారు, తర్వాత సెక్రటరీ శివయ్య గారు, క్రమానికి ఇచ్చేసినటువంటి మిత్రులందరూ దాదాపు 40 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి ఈ ఇష్యూను ఇటు డిఫెన్స్ సంబంధించి కావచ్చు, రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించి కావచ్చు క్లియర్ చేసుకొని ఈరోజు భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. చాలా సంతోషం. ఈ సందర్భంగా ఈ సొసైటీ నిర్వాహకులైనటువంటి పెద్దలందరికీ కూడా శుభాకాంక్షలు. మరి మీరు అనుకున్నటువంటి లక్ష్యం ప్రకారం ఎవరైతే ఎక్స్సర్వీస్మెన్స్ కావచ్చు, వార్ విడోస్ కావచ్చు, ఒక ప్రాధాన్యత ఇవ్వాలనేటువంటి లక్ష్యంతో మీరు ముందుకెళ్ళడం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా ఇప్పుడే డిసిఓ గారు చెప్పినట్టుగా ఈ సొసైటీస్ ఏవైతే ఉన్నాయో మంచి సేవాభావంతో పనిచేస్తున్నటువంటి సొసైటీస్ ఉన్నాయి. మరి సొసైటీ అంటేనే సేవ పట్టుదల అనేటువంటిది మనకు తెలుస్తూ ఉంది. కాబట్టి ఇప్పుడు మీరు చేపట్టినటువంటి కన్స్ట్రక్షన్ కూడా తొందరలోనే పూర్తి చేసుకొని మరి న్యాయపరంగా ఎవరికైతే సభ్యులకు రావాలనో వాళ్ళకు కేటాయించేటువంటి విషయంలో అత్యంత శ్రద్ధ వహించాలని చెప్పేసి సొసైటీ పెద్దలందరూ ఇప్పుడు తెలియజేస్తూ అన్న కొడుకు బబ్లు, అదేవిధంగా వారి ఫ్రెండ్స్, ఈ కన్స్ట్రక్షన్ చేసేటువంటి ఏజెన్సీ వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా స్వాగతం. మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ పరిధి మౌలాలీలోని కృష్ణానగర్లో దారుణం జరిగింది. చెత్త సేకరించే ఆటో కింద పడి రజాక్ అనే 16 నెలల బాలుడు మృతి చెందాడు. ఆటో రివర్స్ తీసుకునే సమయంలో జరిగింది ఈ సంఘటన. సిసి కెమెరాల్లో రికార్డ్ అయింది. ఈ దృశ్యాలను చూశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు మల్కాజ్గిరి పోలీసులు.
ఈ మధ్యకాలంలో యువత ఎక్కువగా గుండెపోటు వచ్చి కొప్పుకొలుతున్నారు. అటువంటి వారికి సమయానికి స్పందించి సిపిఆర్ చేస్తే ఆ వ్యక్తి నిండు ప్రాణం కాపాడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరూ సిపిఆర్ చేసే పద్ధతిని తెలుసుకోవాలని అనేక మంది వైద్యులు తెలియజేస్తున్నారు. దీనిపై అవగాహన కొరకు రాచకొండ కమిషనరేట్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్లో ఉన్న సిబ్బందికి నిపుణులతో సిపిఆర్ చేసే పద్ధతిని నేర్పిస్తున్నారు. ఇందులో భాగంగా ఈరోజు నేరెడ్మెట్ పోలీస్ స్టేషన్లోని పోలీస్ సిబ్బంది సిపిఆర్ చేసే పద్ధతిని అపోలో ఆసుపత్రి సిబ్బంది పోలీసులకు నేర్పించారు. ఓకేనా? ఫస్ట్ పడిపోయాడు పేషెంట్, పడిపోగానే ఫస్ట్ సేఫ్ ప్లేస్ కి తీసుకొచ్చాం. సేఫ్ ప్లేస్ కి తీసుకొచ్చిన తర్వాత చూస్తున్నాం రెస్పాన్స్ ఉందా లేదా. బాబు బాబు లేదు, రెస్పాన్స్ లేదు. ఈ రెస్పాన్స్ చూసేటప్పుడు కూడా టైం వేస్ట్ చేయకూడదు మనం. టూ ట్యాప్స్ ఆర్ త్రీ ట్యాప్స్ అంతే, రెస్పాన్స్ లేదు. హెల్ప్ కోసం పిలిచాం, హెల్ప్ హెల్ప్ వచ్చారు హెల్ప్. నువ్వు వెళ్ళి అంబులెన్స్కి కాల్ చేయి, నువ్వు వెళ్ళి ఎయిడీన్ మిషన్కి తీసుకురా అని చెప్తాం. ఒకరిని హెల్ప్ కోసం పిలుస్తాం. పిలిచిన తర్వాత పల్స్ చూస్తున్నాం. 1001, 1002, 1003, 1004, 1005, 5 to 10 seconds అని ఎందుకన్నా అంటే మినిమం 5 seconds చూడాలి మనం పల్స్. ఇలా పెట్టాం పల్స్ లేదు అని చెప్పడానికి లేదు, మినిమం 5 seconds, నాట్ మోర్ దాన్ 10 seconds. 5 seconds దాకా చూడాల్సిందే పల్స్. 5 seconds దాకా చూడటానికి 1001, 1002, 1003, 1004, 1005. సో పల్స్ లేదు. పల్స్ లేనప్పుడు మనం ఏం చేస్తాం, హెడ్ అండ్ కూర్చోమని చెప్పి సిపిఆర్ స్టార్ట్ చేస్తాం. ఇన్ ద బిట్వీన్ బోత్ నిపుల్స్, బోత్ నిపుల్స్కి మధ్యలో నాన్ డామినెంట్ హ్యాండ్ అనేది స్టెర్నం, దీన్ని డామినెంట్ హ్యాండ్ అనేది పైన ఇంటర్లాక్ చేసుకుంటాం. స్టెర్నం దగ్గర పెట్టుకొని 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23. ఒక భాగం లోపలికి వెళ్ళాలి, అర్థమైందా? అంత భాగం వెళ్తేనే, ఎందుకంటే పైన రిప్కేజ్ ఉంది, ఆ రిప్కేజ్ వెనక ఊపిరితిత్తులు ఉన్నాయి, ఆ ఊపిరితిత్తులు వెనక లంగ్స్ హార్ట్ ఉంది. ఆ హార్ట్లోకి వెళ్ళాలంటే మనం అంతా ప్రెస్ చేస్తే కానీ వెళ్ళదు. సేమ్ అంతే, ఫిట్స్ వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే కడుపులో ఉన్న కంటెంట్ కూడా బయటకు వచ్చే ఛాన్స్ ఉంటాయి, వాంతులు అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కదా. ఇక్కడ చూస్తాం, ఇక్కడ వీళ్ళకి మనకు అంత తెలియదు, ఇక్కడ బాగా తెలుస్తుంది. సో బేబీస్కి మాత్రం ఇక్కడ చూస్తాం, ఓకేనా? వీళ్ళకి సిపిఆర్ ఎట్లా ఇస్తాం మనం? అడల్ట్కి అయితే ఎన్నిసార్లు అనుకున్నాం, 30:2, 30:5 సెకండ్స్ ఇస్తాం. కానీ వీళ్ళకి 15:2 ఇవ్వాలి, ఎందుకంటే వీళ్ళకి ఎక్కువ బ్రెయిన్ డ్యామేజ్, బ్రెయిన్ డెత్, హార్ట్ ఇవన్నీ, ఎందుకంటే ఊపిరి లేకపోవటం వల్ల, అంటే ఆక్సిజన్ తక్కువ అవటం వల్ల వచ్చే ఛాన్సెస్. బై మిస్టేక్ ఎక్కడన్నా కనిపిస్తే, అంటే మాల్స్లో కానీ అట్లా ఏమైనా కనిపిస్తే ఉండొచ్చు ఇవి, అంటే మ్యాక్సిమం మనం వాటిని బతికించి పట్టుకోవాలి. ఎందుకు మనం బ్రెత్ ఇచ్చేటప్పుడు, ఇవి బ్రెత్ ఇచ్చేటప్పుడు ఇట్లా పెట్టినప్పుడు కొంత మనం ఫస్ట్లో చెప్పింది ఏంటి, ఇట్లా తలెత్తమని చెప్పాం కదా. ఈ ఈ ఎమ్ము వెన్నుము తిరిగిన అవకాశాలు ఉన్న పేషెంట్కి ఇలా అంటే ఏమవుతుందంటే, స్పైనల్ కార్డ్ ఉంది కదా మనకి, ఇక్కడ స్పైనల్ కార్డ్ వెళ్తుంది వెనక నుంచి, తీసిపోతున్నప్పుడు మనం సిపిఆర్ చేయొచ్చా లేదా. ఇవాళ బ్లడ్ ఆపడానికి ట్రై చేసి వేరే వాళ్ళు కంప్రెస్ చేయడానికి మాత్రం ఖచ్చితంగా చూడాలి. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని దిల్వర్పూర్ గ్రామంలో అనుమతి లేని వాహనాలు 70 ఆటోలు, 10 ట్రాలీలు, 2 టాటా మ్యాజిక్, 1 అనుమతి లేని వాహనాలు సీజ్ చేశారు పోలీసులు. నేరాలు అదుపు చేయడానికి పోలీస్ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు.
బాబు వచ్చిన నమస్కారం అందరికీ. ఈరోజు మా ఖానపూర్ సర్కిల్ తరఫున ఈరోజు ఈ దిల్వర్పూర్ గ్రామంలో కమ్యూనిటీ కంటెంట్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో దాదాపు ఒక మా సర్కిల్ తరఫున 42 మంది పాల్గొనడం జరిగింది. ఇది మా ఎస్పీ నిర్మల్ సార్ ఆదేశాల ప్రకారంగా, కొంత డిఎస్పీ గారి ఆదేశాల ప్రకారంగా ఈరోజు ఈ కమ్యూనిటీ కంటెంట్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. అలాగే దీంట్లో కొన్ని దాదాపు ఒక 70 టూ వీలర్ వెహికల్, తర్వాత ఒక 10 ఆటోలు పట్టుకొని సీజ్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. మోతీనగర్ బోరబండ విజేత థియేటర్ వద్ద 26 మార్చి 2023 జైకబ్ బావార్చి రెస్టారెంట్ని కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ప్రారంభించి రెస్టారెంట్ మేనేజ్మెంట్కి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా యాజమాన్య సభ్యులు మాట్లాడుతూ తమ రెస్టారెంట్లో అన్ని రకాలైన నాన్ వెజ్ ఐటమ్స్, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, చైనీస్ ఐటెంతో పాటు స్వచ్ఛమైన నేతితో చేస్తున్న హలీంను కూడా ప్రజలకు అందుబాటు ధరలో అందిస్తున్నామని తెలియజేశారు. ఈ అవకాశాన్ని బోరబండ ప్రజలు వినియోగించుకోవాలని కోరుతూ అందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మేనేజ్మెంట్ సిబ్బంది ప్రొప్రైటర్ మొహమ్మద్ అజీజ్ ఖురేషీ అండ్ సన్స్ అండ్ బ్రదర్స్, మొహమ్మద్ ఫర్జానా ఖురేషీ, మొహమ్మద్ అస్లం ఖురేషీ, మొహమ్మద్ అజద్ ఖురేషీ, మొహమ్మద్ ఇలియాస్ ఖురేషీ, బంధుమిత్రుల శ్రేయభిలాషులు పాల్గొని అభినందనలు తెలియజేశారు. आज यहाँ पर बोरामंडा चौड़ा स्थित एक मशहूर रेस्टोरेंट अमल में आया है, जायका बावर्ची रेस्टोरेंट. यहाँ के प्रोप्राइटर हमारे मोहम्मद एजाज कुरैशी साहब है, जिन्होंने आज इसकी इब्तदा ओपनिंग की है और यहाँ पर एमएलए साहब भी आकर ओपनिंग किए हैं. टीकारा मुत्ता कृष्णा रेड्डी साहब है, उन्होंने ओपनिंग की है. यहाँ पर एक जायका चक्के देखिए आप लोग, बेहतरीन अंदाज में बिरयानी, मटन बिरयानी, चिकन बिरयानी और ज़बरदस्त चीज़ मिलने को मिलेगी, खाने को मिलेगी आप लोगों को. तमाम लोगों से हम बोराबंडे के अपील करते हैं, यहाँ पर आके आप एक बार जायका का मज़ा चक्के देखिए. बावर्ची रेस्टोरेंट का बेहतरीन अंदाज में न्यू मैनेजमेंट में ओपनिंग हुई है. हमारे एजाज कुरैशी साहब यहाँ के प्रोप्राइटर है, जिन्होंने ये ओपनिंग कराई है होटल की. यहाँ पर रमज़ान में भी हलीम का इब्तदा भी हुआ है और हलीम खा कर आप ये खा के चखिए कि हलीम की देखिए कैसी है होटल की हलीम की. और यहाँ पर माशाल्लाह हलीम के सिवा बिरयानी भी, मटन बिरयानी भी बहुत जायके से 40 आइटम का भी इब्तदा हुआ सो है इसमें. आप जो चाहे देखिए, आप जायका रेस्टोरेंट इतनी बेहतरीन अंदाज में ओपनिंग हुई है, देखिए आप. तमाम लोगों से गुजारिश है कि यहाँ पर आकर आप खाइए, उसका टेस्ट बोलिए और बेहतरीन अंदाज में यहाँ पर ओपनिंग हुई है हमारे एजाज कुरैशी साहब ने ओपनिंग. If you bulletin updates, keep watching A1 TV News. Namaste. Thank you.